సింగిల్ గా టార్గెట్ ఛేదించడానికి టీమ్ గా సాధించడానికి చాలా తేడా ఉంటుంది. కలిసికట్టుగా లక్ష్యం వైపు నడవాలి అంటే పొరపచ్చాలు రాకుండా సమన్వయం చేసుకుంటూ సాగాలి. కానీ కూటమిలో ఇదేం కనిపించడం లేదు. వైసీపీని ఓడించడమే లక్ష్యమన్నారు. 600 వ్యతిరేక ఓటు చీలకూడదన్నారు. దానికోసం కింద మీద పడి పొత్తు కట్టారు. కానీ ఇప్పుడు దాన్ని సమన్వయం చేసుకోవడంలోనే తంటాలు పడుతున్నారు. ఏపీలో ప్రతిపక్షం పొత్తు వర్కౌట్ చేసుకోవడంలో సమస్యలేంటి? 3 పార్టీల మధ్య పొత్తుల్లో కెమిస్ట్రీ ఎందుకు సెట్ కావడం లేదు? ఈ అంశంపైనే ఈరోజు చైర్మన్స్ డెస్క్. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. తెలుగు జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. ఏపీలో ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తు అంత తేలిగ్గా పట్టాలెక్కలేదు. దీనికోసం చాలా తర్జన భర్జనలు పడ్డారు. కూటమిగా అయితే ఏర్పడ్డారు, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మాత్రం తడబడుతున్నారు. ఇంత కష్టపడి పొత్తు పెట్టుకున్నా పార్టీల మధ్య సమన్వయం లేకుండా ఎందుకు పోయింది? వాళ్లకు వీళ్లు సహకరించరు, వీళ్లకు వాళ్లు సహకరించరు. ఒకరి మీద మరొకరికి అనుమానాలు, ఒకరిపై మరొకరికి అసంతృప్తి. టికెట్ల వ్యవహారంలో బీజేపీదే పైచేయిగా మారిందని టీడీపీ నాయకులు. టీడీపీనే అంత పెద్దనగా మారి అంత డిసైడ్ చేస్తోందని, అసలు బీజేపీలో కొందరికి టికెట్లు రాకపోవడానికి కారణమే చంద్రబాబుని కొందరు బీజేపీ నేతలు. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికి టికెట్లు ఇచ్చారన్న అభిప్రాయంలో ఇంకొందరు బీజేపీ నేతలు. అటు చూస్తే 3 పార్టీల్లో టికెట్లు ఇచ్చిన ప్రతి చోట గొడవలు తన్నులాట్లు జరుగుతున్నాయి. ప్రతి చోట అసంతృప్తి కనిపిస్తోంది. ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ఇదే పరిస్థితి. బీజేపీ జనసేనకి ఇచ్చిన స్థానాల్లో టీడీపీలో అసంతృప్తి తీవ్రంగా ఉంది. తిరుపతి, అనపర్తి, పిఠాపురం లాంటి చోట్ల అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తం చేశారు. చాలా చోట్ల రెబల్స్ తయారయ్యారు. టికెట్లు ఇవ్వకపోయినా పోటీ చేస్తామంటున్నారు. పొత్తు పెట్టుకుంటే పెట్టుకున్నారు, మా సీటు ఎందుకు లాగేసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. బలమైన టీడీపీ నేత ఉన్న చోట సీటు జనసేనకో బీజేపీకో వెళ్లడం, జనసేన మొదటి నుంచి ఆశ పెట్టుకున్న స్థానంలో టీడీపీ బీజేపీ పోటీ చేయడం, ఇలాంటి నియోజకవర్గాల్లో రెబల్స్ పుష్కలంగా తయారయ్యారు. ఇదే కాకుండా ఒక్కో పార్టీలో ఆశావోలు భారీగా ఉన్నారు. ఇలాంటి చోట సొంత పార్టీలోనే మరో నేతకు టికెట్లు దక్కిన చోట టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు కూడా చేసుకుంటున్నారు. ఇటు జనసేనలో కూడా అంత సవ్యంగా ఏమీ లేదు. అనుకున్నన్ని సీట్లు రాలేదన్న వాదనలు వినిపించాయి. ఆశించిన నియోజకవర్గాలు రాలేదనే అసంతృప్తి ఉంది. చివరకు 21 సీట్లకు జనసేన సెటిల్ అయింది. ఈ విషయంలో జనసేనాని మన బలమెంతో అంతే పోటీ చేయాలని సర్ది చెప్పినా కేడర్లో అసంతృప్తి ఉందన్నమాట వాస్తవం. ఓ దశలో అధికారం మాదే, మానేతే సీఎం అనుకున్న వాళ్లంతా చివరకు తక్కువ సీట్లకు మిగిలిపోవడం జనసేన కార్యకర్తల్లో నిరాశ కలిగించింది. ఇక బీజేపీ 5-6 అనుకున్నది కాస్త అనూహ్యంగా 10 సాధించుకున్నా ఆ తర్వాత కూడా ఓ సీట్ ఎక్స్ట్రా అన్న వాదన కూడా వినిపించింది. సీనియర్లలో మాత్రం టికెట్ రాలేదనే అసంతృప్తి తీవ్రంగా ఉంది. ఇదంతా చూస్తుంటే పొత్తులో 3 పార్టీల మధ్య ఉండాల్సిన సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కూటమిలో లుకలుకలున్నాయనే అభిప్రాయం జనంలో పెరుగుతోంది. కలిసి ఉంటే బలంగా ఉంటామని నమ్మారు, పొత్తు కట్టారు, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు పొత్తుతో లాభం ఉందా లేదా అన్న అనుమానాలు రాకూడదు. అడుగడుగున అసంతృప్తులు, ఎటు చూసినా టికెట్ రాలేదనే మంటలు, చివరికి అసంతృప్తులు రెబల్సే గెలుపోటముల్ని డిసైడ్ చేస్తారా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. టీడీపీ అంటే క్రమశిక్షణకు మారుపేరు అనుకుంటారు. కానీ అభ్యర్థుల్ని ప్రకటించడం తరువాయి, నిరసనలు, ఆందోళనలు, చివరకు పార్టీ ఆఫీసులు తగలబెట్టడాలు, జెండాలు మంటల్లో వేయడం కూడా చేశారు. ఇలాంటి కల్చర్ను ఒకప్పుడు కాంగ్రెస్ లో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు టీడీపీలో ఎన్నడూ లేనట్టుగా చాలా చోట్ల మంటలు రేగుతున్నాయి. మొదట్లో వైసీపీలో కూడా ఇలాంటి సీన్లే కొన్ని కనిపించాయి. వరుసగా జాబితాలు విడుదల చేస్తూ వచ్చిన జగన్ అసంతృప్తుల్ని ఫేస్ చేశారు. కొందరు రాజీనామా చేసి పార్టీ మారారు. మెల్లగా అన్ని చిక్కుల్ని విడదీసుకున్నారు జగన్. సమస్యల్ని ముందే పరిష్కరించుకున్న వైసీపీ అధినేత షెడ్యూల్ టైంకి ప్రచారంపై మాత్రమే దృష్టి పెట్టి అనుకూలతను ఏర్పరచుకున్నారు. ప్రచారం విషయంలో ప్రతిపక్షంలో ఉండాల్సినంత దూకుడు కనిపించలేదు. అటు చూస్తే పవన్ కళ్యాణ్ పిఠాపురానికే పరిమితమయ్యేలా ఉన్నారు. అక్కడ తాను గెలవడమే కష్టమనుకుంటున్నారు. తనను ఓడించడానికి వైసీపీలో చాలా మంది రంగంలో ఉన్నారని చెప్తున్నారు. పిఠాపురం నుండే ఇతర ప్రాంతాల్లో ప్రచారానికి తిరుగుతానని చెప్తున్నారు. ఇటు బీజేపీకి కూటమిని లీడ్ చేసే శక్తి లేదు. ఇక టీడీపీలో లోకేష్ ఒకసారి ఓడిపోయిన మంగళగిరిలో ఈసారి ఎలాగైనా గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఆయన మంగళగిరి దాటి వచ్చే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు భుజాలపైనే భారమంతా పడుతోంది. కానీ ఆయన మాత్రం ఒక్కడే ఎంత కష్టపడతాడు? ఒకప్పుడు టీడీపీలో ఉమ్మారెడ్డి, యనమల, కోడెల లాంటి సీనియర్లు కీలక పాత్ర పోషించేవారు.
పార్టీలో ఉండే సమస్యల్ని చక్కదిద్దడంలో చురుగ్గా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్ని సమస్యలు చంద్రబాబు స్వయంగా పరిష్కరించుకోవాల్సి వస్తోంది. ఏపీ పోలింగ్ ఇంకా 43 రోజులుంది. షెడ్యూల్ కు పోలింగ్ కు మధ్య చాలా దూరముంది. అయితే ఏపీలో 4వ దశలో ఎన్నికలు జరగడానికి చంద్రబాబే కారణమన్న వాదన కూడా ఉంది. పొత్తులు ఆలస్యం కావడంతో అభ్యర్థుల్ని తేల్చడానికి టైం పట్టే పరిస్థితుల్లో కాస్త ఆలస్యంగా 4th ఫేజ్ లో ఏపీ ఎన్నికలుండేలా చేసినట్టుగా ప్రచారం ఉంది. అందులో నిజానిజాలేమిటో కానీ ఎన్నికలు ఆలస్యంగా జరగడం మాత్రం జగన్ కి ఎక్కువగా ఉపయోగపడుతోంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ 2వ దశ ప్రచారంలో ఉంది. నిన్నటి వరకు సిద్ధమన్నారు, ఇప్పుడు మేమంతా సిద్ధమంటున్నారు. అర్ధరాత్రి అపరాత్రన్న తేడా లేకుండా 1-2 లక్షలకు తగ్గకుండా జనం ప్రతి సభకు వస్తున్నారు. ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు గతంలో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు జగన్. ఇప్పుడు కూడా ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలను కవర్ చేస్తూ జగన్ ప్రచారం సాగుతోంది. ఇప్పటికే సిద్ధం సభల ద్వారా 4 పార్లమెంటు నియోజకవర్గాలను కవర్ చేసిన జగన్ ఇప్పుడు మేమంతా సిద్ధం యాత్రతో మిగిలిన నియోజకవర్గాలను కవర్ చేస్తున్నారు. 21 రోజులు పూర్తిగా జనం మధ్యనే ఉండనున్నారు. చంద్రబాబు పాలనపైన తన పనితరంపైన స్పష్టత ఇస్తూ విద్య, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, సామాజిక న్యాయమే కేంద్రంగా జగన్ ప్రచారం సాగుతోంది. తాను ఎంపిక చేసిన అభ్యర్థులంతా పేదవాళ్లేనంటూ ప్రజలకు పరిచయం చేస్తున్నారు. ఈ 58 నెలల్లో అన్ని వర్గాలకు వైసీపీ సర్కారు ఏం చేసిందో వివరిస్తూ మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర ద్వారా జనంలోకి వెళ్తున్నారు. 20 రోజుల్లో మేమంతా సిద్ధం పూర్తి చేసుకుని 3వ విడత కూడా జగన్ రెడీ అయ్యే అవకాశాలున్నాయి. ఇదంతా చూస్తే జగన్ కు సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని అభిప్రాయం ఉంది. గెలుపోటములు ఎలా ఉన్నా ప్రచారం వరకు జగన్ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ 40 రోజులను వైసీపీ బాగా వాడుకునే పరిస్థితి కనిపిస్తోంది. పక్కా ప్లానింగ్ తో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి అసంతృప్తులు, రెబల్ సమస్యలను సాల్వ్ చేసి పూర్తి స్థాయిలో ప్రచారంలో దూకుడు కనబరుస్తున్నారు. కానీ ప్రతిపక్షంలో ఇలాంటి ప్లానింగ్ లేదు. గెలుపెవరిదనేది పక్కన పెడితే ప్రచారంలో మాత్రం అధికార పక్షాందే పైచేయిగా కనిపిస్తోంది. అడుగడుగునా కనిపిస్తున్న అసంతృప్తులు, రెబల్స్ గా రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ కొందరు ఇలాంటి ప్రకటనలు కూడా చేసేశారు. రెబల్స్ గా పోటీ చేయకుండా అసంతృప్తిలో కొందరున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి జనాల్లోకి ఏ మేరకు వెళ్తుంది అన్న ప్రశ్నలున్నాయి. తగ్గేది లేదంటున్న రెబల్స్ ఓడించి తీరుతామనే అసంతృప్తులు ప్రభావం చూపే అవకాశాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు అనపర్తి సంగతి చెప్పుకోవచ్చు. ఇక్కడ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న నల్లమిలి రామకృష్ణారెడ్డి జనంలోకి వెళ్తున్నారు. అనపర్తి నియోజకవర్గంలోని మండలాల్లో కుటుంబ సభ్యులతో సహా పర్యటిస్తున్నారు. 5 ఏళ్లపాటు నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వస్తే ఇప్పుడు తనకు అన్యాయం జరిగిందంటున్నారు. అక్కడి కార్యకర్తలు పార్టీ జెండాలు తగలబెట్టారు, సైకిల్ను మంటల్లో విసిరేశారు. ఈ మధ్య పిఠాపురంలో కూడా ఇలాంటి దృశ్యాలు చూశాం. మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ టికెట్ ఆశిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించేశారు. దీంతో వర్మ అనుచరులు ధర్నాలు చేశారు, పార్టీ జెండాలు తగులబెట్టి చంద్రబాబు పవన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే అధినేత జోక్యంతో వ్యవహారం చల్లబడింది. పవన్ ను గెలిపించడానికి తాను పనిచేస్తానని వర్మ ప్రకటించారు. ఇప్పుడు వ్యతిరేకత పైకి కనిపించకపోయినా పూర్తిగా చల్లబడిందని కూడా చెప్పలేం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకి మళ్లీ టికెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇండిపెండెంట్ గా పోటీకి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. అటు తిరుపతి సంగతి చూస్తే ఇక్కడ పరిస్థితి మరీ క్లిష్టంగా ఉంది. ఇక్కడ టీడీపీ, జనసేన 2 పార్టీల్లో ఆశావహులు భారీగా ఉన్నారు. చివరికిది జనసేనకు దక్కిందే. అయితే వైసీపీ నుండి వచ్చిన చిత్తూరు ఎమ్మెల్యేకు టికెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. దీనిపై 2 పార్టీల్లోనూ అసంతృప్తి బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయవాడ వెస్ట్ అంశం చివరి వరకు ఉత్కంఠగా సాగింది. ఇక్కడ జనసేనకే టికెట్ అని చివరి వరకు చెప్పుకున్నారు. జనసేన నేత పోతిన మహేష్ ప్రచారం కూడా మొదలుపెట్టారు. కానీ ఈ సీటును బీజేపీ కేటాయించారు. సుజనా చౌదరి సీన్ లోకొచ్చారు. ఓ దశలో సీటు కోసం నిరాహార దీక్ష కూడా చేశారు పోతిన మహేష్. అటు పవన్ కళ్యాణ్ అసంతృప్తుల్ని సహించేదే లేదనే ధోరణిలో లేఖ రాశారు. ఇక గుంతకల్లు అభ్యర్థిగా గుమ్మనూరు జయరామ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వర్గీయులు. జయరామ్ కు సహకరించబోమని చెప్తున్నారు స్థానిక టీడీపీ నేతలు. ఇలాంటి నియోజకవర్గాలు ఏపీలో చాలానే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల సొంత పార్టీలోనే అసంతృప్తులుంటే కొన్ని చోట్ల కూటమిలో మిగిలిన 2 పార్టీల్లో ఉంటున్నారు. ఇలాంటి చోట వ్యతిరేక ఓటు ఒక్కటిగా పడే అవకాశాలుంటాయా అనేది సందేహంగా మారుతోంది. ఈ లెక్కను చూస్తే బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో జనసేన, టీడీపీలో ఆశావహులు అసంతృప్తిలో ఉన్నారన్నమాటే. అదే రకంగా జనసేన పోటీలో ఉన్న చోట
టీడీపీ నేతలు ఏ మేరకు సహకరిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటు టీడీపీ పోటీ చేసే 144 స్థానాల్లో జనసేన బీజేపీ నేతలు ఏ మేరకు సహకరిస్తారన్న ప్రశ్నలున్నాయి. కూటమికి తలొంచి సైలెంట్ గా ఉన్నా అసంతృప్త స్థానాల్లో 3 పార్టీల మధ్య ఉండాల్సినంత సమన్వయం ఉండేలా కనిపించడం లేదు. అధిష్టానం బుజ్జగింపులకు ప్రస్తుతానికి తలూపిన గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేక ప్రభావం ఏ మేరకు ఉంటుందో ఊహించలేం. నేతలు చెయ్యి కలపగానే సరిపోదు, కేడర్లో కూడా సమన్వయం ఉండాలి. పొత్తులో ఉన్నామనగానే సరిపోదు, దానికి తగిన వాతావరణాన్ని తయారు చేసుకోవాలి. అందరి ఓటు ఒక్కచోటే పడాలి, అప్పుడే పొత్తు ఫలిస్తుంది. కానీ 3 పార్టీల మధ్య ఇప్పుడు కనిపిస్తున్న వాతావరణం అలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. ఎవరికి వారు యమునా తీరే అన్నట్టున్నారు. పేరుకైతే సీట్లు పంచుకున్నారు, కానీ ఆ పంపకాలకు క్షేత్రస్థాయిలో ఉండాల్సినంత యాక్సెప్టెన్సీ కనిపించడం లేదు. ఎవరికి వారు మా సీటు మాకు రాకుండా పోయిందన్న ఆందోళనలో ఉన్నారు. కూటమి లక్ష్యం ఆశావహుల వరకు చేరినప్పుడే ఈ ఆందోళన సర్దుమడుగుతుంది. కానీ ఈ సమస్యను పరిష్కరించే ధోరణి 3 పార్టీల్లో కనిపించడం లేదు. నిజానికి పొత్తు పట్టాలెక్కుతున్నప్పుడే దీనిపై భిన్న వాదనలున్నాయి. బీజేపీలో కొందరికి ఇష్టం లేదన్నారు, టీడీపీలో పొత్తు అవసరం లేదన్న వాళ్లు ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ పూసుకొని 3 పార్టీలకు ముడేశారు. కానీ ఆ తర్వాత వస్తున్న సమస్యలను పరిష్కరించే శక్తి ఆయనకు లేదు. పిఠాపురంలో కష్టపడటంతోనే ఆయనకు రానున్న రోజులు సరిపోతాయి. జనసేన నుండి ఈ సమస్యను తీర్చే నేత మరొక్కరు లేరు. అటు బీజేపీ మాదే ఉంది అన్నట్టే కనిపిస్తోంది. చెయ్యాల్సిందంతా టీడీపీ జనసేన మాత్రమే అన్న ధోరణిలో ఉంది. ఈ పరిస్థితిలో చంద్రబాబు ప్రచారంతో పాటు పొత్తు ఫలితంగా ఏర్పడిన సమస్యల్ని చక్కదిద్దడానికి శ్రమించాల్సి వస్తోంది. కానీ అన్ని సమస్యలు చంద్రబాబే పరిష్కరించేంత అవకాశం లేదు. ఇది రానున్న 43 రోజుల్లో కూటమి ప్రచారంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడు గెలుపుపై ఎవరి లెక్కలు వాళ్లకున్నాయి. కానీ అంతకంటే ముందు జనాల్లోకి వెళ్లడం, ఉధృతంగా ప్రచారం చేయడం అవసరం. దీనికి 3 పార్టీల మధ్య కెమిస్ట్రీనే కీలకం. క్షేత్రస్థాయిలో సమన్వయం లేకుండా ఇది సాధ్యం కాదు. ఎక్కడికక్కడ నేతలు 3 ముక్కలుగా విడిపోయి ఉంటే ప్రచారం సవ్యంగా ఎలా జరుగుతుంది? జనంలో నమ్మకం ఎలా పెరుగుతుంది? ఆ తర్వాత ఓటు బదిలీ ఎలా అవుతుంది? ఎందుకంటే కూటమి గెలవాలంటే ఓటు బదిలీనే కీలకం. కానీ అసంతృప్తులు రెబల్స్ చేస్తున్న రచ్చ అనేక సందేహాలు కలిగించేలా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలను చూస్తే 2014లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేశాయి. జనసేన మద్దతిచ్చింది. ఈ ఎన్నికల్లో సైకిల్ పార్టీకి 44.9% ఓట్లు పడ్డాయి. బీజేపీకి 2.2% ఓట్లతో కలిపి కూటమికి 47.1% ఓట్లు, 106 సీట్లు వచ్చాయి. ఇటు వైసీపీకి 44.6% ఓట్లతో 67 సీట్లొచ్చాయి. ఇక 2019లో వైసీపీకి 49.95% ఓట్లు, 151 సీట్లొచ్చాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. టీడీపీకి 39.1% ఓట్లు, 23 సీట్లు. జనసేనకు 5.53% ఓట్లు, 1 సీటు. బీజేపీకి 1% ఓట్లు పడ్డాయి. అంటే ఓటు బదిలీ జరిగినప్పుడు కూటమి అభ్యర్థికి లాభం జరిగింది. కానీ చాలా చోట్ల అసంతృప్తులు బలంగా ఉన్నప్పుడు ఓటు బదిలీ అవుతుందా? చివరికి ఇది కూటమికే నష్టం కలిగిస్తుందా అన్న ప్రశ్న సహజం. ఏపీలో ఇలాంటి నియోజకవర్గాలు చాలానే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల బాహాటంగా అసంతృప్తి మంటలు కనిపిస్తే మరికొన్ని చోట్ల నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇదంతా చూస్తుంటే పొత్తు ఫలితం దక్కడం అంత తేలిక కాదేమో అన్న అనుమానాలు వస్తున్నాయి. విడిగా పోటీ చేస్తే ఎంత నష్టమో 2014-2019 ఎన్నికలను చూశాక 3 పార్టీలు గుర్తించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేదే లేదంటూ పవన్ కళ్యాణ్ 3 క్రితం నుండే చెప్తూ వచ్చారు. బీజేపీతో కలిసి ఉంటూనే టీడీపీతో అకస్మాత్తుగా పొత్తు ప్రకటించి చివరకు 3 పార్టీలు ఒకే వేదికపైకి తీసుకురాగలిగారు. అయితే 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఆయా పార్టీల నేతల మైండ్ సెట్ వేరు. విభజిత రాష్ట్రంగా అధికారం సాధిస్తే తర్వాత చూసుకోవచ్చు అనుకున్నారు. కానీ ఆ తర్వాత 5 ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ఇప్పుడు ఎలాగైనా పదవి దక్కాల్సిందన్న ఆరాటం నేతలందరిలో ఉంది. దీంతో పొత్తు ఫలితంగా నష్టపోయిన అసంతృప్తులతో ఓటు బదిలీ సమస్యగా మారే ప్రమాదం ఉంది. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో టీడీపీ నుండి ఓటు బదిలీ ఉంటుందా? టీడీపీ పోటీ చేస్తున్న 144 చోట్ల జనసేన ఓట్లు పడతాయా? బీజేపీ పోటీ చేసే 10 చోట్ల మిగిలిన 2 పార్టీలు గట్టిగా నిలబడతాయా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం కూటమి నేతలు రాబోయే 43 రోజుల్లో ఎలా జనంలోకి వెళ్తారు అన్నదానిపై ఉంటుంది. నిజానికి ఇప్పుడున్న ఈక్వేషన్ గతంలో లేదు. 2014లో జనసేన ఫీల్డ్ లో లేకుండా సపోర్ట్ చేసింది. 2019లో ఒంటరిగా పోటీలో ఉంది. ఇప్పుడు కూటమిలో భాగమైంది, పోటీలో కూడా ఉంది. పైగా సీట్ల సంఖ్యలో కేటాయింపుల్లో ఊహించలేనంత పోటాపోటీ వాతావరణం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఓటు బదిలీని గత ఫలితాలతో పోల్చి చూడలేం. ఎందుకంటే జనసేనకు రావాల్సిన సీట్లు రాలేదనే అసంతృప్తి ఉంది.
ఆశించిన చోట సీటు ఇవ్వలేదనే వాదన ఉంది. అంటే జనసేన ఆశించి పొత్తులో టీడీపీకి వెళ్లిన స్థానాల్లో ఓటు బదిలీ సమస్య అవుతుందేమో అన్న అనుమానాలున్నాయి. కూటమిలోని మూడు పార్టీల్లో బీజేపీకున్న ఓట్ల శాతం స్వల్పమే. గత ఎన్నికలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. బీజేపీ ఓట్లు పెద్దగా లెక్కలోకి రావు కాబట్టి టీడీపీ జనసేన మధ్య ఓటు బదిలీనే కీలకం. కానీ చాలా నియోజకవర్గాల్లో టికెట్ కోసం టీడీపీ జనసేన నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇలాంటి చోట్ల మిత్రభేదం వైసీపీకి అడ్వాంటేజ్ గా మారిన ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. రెబల్స్ అసంతృప్తులున్న నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉంటుందో, ఏ ఓటు ఎటుపోతుందో ఎవ్వరూ ఊహించే పరిస్థితి లేదు. ఈ లెక్కను చూస్తే పొత్తులో కొన్ని చోట్ల ప్రయోజనం కలిగితే కొన్ని చోట్ల నష్టం కలిగే ప్రమాదం కూడా కనిపిస్తోంది. రాజకీయాల్లో పొత్తును సజావుగా ఎగ్జిక్యూట్ చేయడమే కీలకం. అధిష్టానం నుంచి కేడర్ వరకు అలాంటి సుహృద్భావ వాతావరణం ఉంటేనే ఓటు బదిలీ జరుగుతుంది. లేకపోతే నేతలు ఒకటనుకొని కేడర్ మరొకటనుకొని చివరికి ఇంకోటేదో జరగచ్చు. అలా జరగకూడదు అంటే పొత్తులో సమన్వయం చాలా కీలకం. ఈ సమన్వయం కేవలం నేతలు నియోజకవర్గాల స్థాయిలోనే కాదు, బూత్ స్థాయిలో జరగాలి. అప్పుడే ఓట్లు పక్కాగా బదిలీ అవుతాయి. ఇవన్నీ ప్రాథమికంగా పైకి కనిపిస్తున్నా పోలింగ్ దగ్గర పడే కొద్ది ఈక్వేషన్ ఎటైనా మారచ్చు. ఇక్కడ మూడు పార్టీలు అనే విషయం మర్చిపోయి కూటమి మొత్తం ఒకటే యూనిట్ అనేలా పనిచేయాలనే అభిప్రాయం కూటమి నాయకుల్లో ఉండొచ్చు. కానీ వాస్తవంలో అలాంటి స్పిరిట్ పెద్దగా లేకపోవడమే అసలు సమస్య. సింగిల్ గా బరిలో ఉన్న వైసీపీ ప్రచారంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా దూసుకుపోతోంది. కానీ మూడు పార్టీల కూటమి మాత్రం కలుసున్నాం అనుకుంటూనే లోపల అనేక అనుమానాలతో సాగుతోంది, అనేక ప్రశ్నలతో కనిపిస్తోంది. దీని ప్రభావం ప్రచారంపై కూడా పడుతోంది. ఈ సమస్యల్ని చక్కదిద్దుకొని ముందుకు వెళ్లగలిగితేనే పొత్తు పెట్టుకున్న ప్రయోజనం వస్తుంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.